నువ్వు నీ లఫ్ ఐడియా ఉచ్చపడిపోయిందిరా పని నాకు. ఏడ్రా ఉచ్చా, ఇక్కడ కాదు. ఇయ్యాల వీడు చేసిన మనకి జరైతే చచ్చిపోయాడు నేను. మా బేబీ తల్లి గట్టిది కాబట్టి బచాయించు. అరే నాకు చిన్న డౌట్ రా, నువ్వు సత్యం అన్న బేబీ బయటకు వచ్చి ఎడుతుందా లోపలి చేరుతుందా? రే అబ్రా రే, ఎప్పుడు చూడు సచ్చుడు సచ్చుడు అని. ఏంద్రా పురుషుడిగా మందావు రే. అరే రాజుగా, మీరే సమన్నా సౌర్రి, నన్ను మాత్రం ఉట్టి బుండెనిగా ఉట్టి బలి చేసి చెప్తాను. నా బేబీ ఏమైంది? అయితే హలో రాజు, ఎక్కడున్నావు? బేబీ గారి షాప్ దగ్గర ఉన్నా శైలు. ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది శైలు? సరే వస్తున్నా. అరే శైలు ఇంటికి రమ్మంటాందిరా, నేను పోతానా. రే అక్కడ ఏం జరిగినా నాకు మాత్రం ఫోన్ చేయకరా, నేను మాత్రం రాను. ప్రతి చిన్న విషయానికి పరిశీలన అయ్యే వయసు గప్పూరిది. పరిశీలనన్నీ మర్చిపోయి పురుషార్థ తీరే వయసు ఏడిది. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. నువ్వైతే అక్కడ ఏం చేస్తాడో. రాజు ఏంది శైలు, ఏమైంది డలుగును, ఏమైంది శైలు? నీకు భయం అయితే లేదా రాజు? భయం ఎందుకు, మీ ఇంట్లో అందరూ వండుకున్నారు కదా. నీతో ఇదే ప్రాబ్లం రాజు, ఇది సీరియస్గా తీసుకో. ఇప్పుడో 30 ఇయర్స్ క్రితం జరిగింది, ఇప్పుడు అవన్నీ జరగవని మాటలు చెప్పిన. చూసినావు కదా శివ సంధ్య పరిస్థితి, ఇన్నేళ్ళైనా ఎవరు మారలేదు. ప్రేమిస్తే చావే, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు. కలిసి ఉన్న ప్రతిరోజు నాకు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇగో శైలు, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ భయం నీది, నా నమ్మకం నాది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా, నువ్వు పురుషుడిగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నాకు. రేపు మా ఇంట్లో అందరూ కరీంనగర్కి పెళ్ళికి పోతుండ్రు, రేపంతా నీతో హ్యాపీగా ఉండాలనుంది. నాకు చార్మినార్ చూడాలనుంది, హైదరాబాద్ తీసుకుపో. నువ్వు హ్యాపీ ఉంటావా? సరే రేపు పోదాం, చార్మినార్ పోదాం రేపు. ఓకే చెప్పడానికి ఫోన్ చేసిన.
ఏందిరా నా టెన్షన్ లేని ఉంటే ఏందిరా నీలోలి. అరే శైలు నువ్వు లేచిపోయిలారా, ఊరంతా అదే మాట్లాడుకుంటాళ్ళు. కనిపిస్తే మాత్రం ఉట్టి కట్టడానికి రెడీ.